प्लास्टिक व्यर्थालु प्रपंचानिकी पेनु सवालु विसुरुतुन्नाई वाटी प्रभावं तो पुड़मी कलुषितमवुतोंदी एटा मन देशंलो 62 मिलियन मेट्रिक टन्नुल व्यर्थ प्लास्टिक भूमिपै चेरुतुंदी आ व्यर्थाल निर्वहण तलकु मिंचिन भारमवुतोंदी इलांटी नेपथ्यंलो तनवंतुगा प्लास्टिक रीसैक्लिंग यूनिट नु एर्पाटु चेसाडु आ युवकुडु पर्यावरणानिकी मेलु चेस्तूने पलुवुरिकी उपाधि कल्पिस्तू प्रत्येकंगा निलुस्तुन्नाडु एवरा युवकुडु एंटी अतडि सक्सेस स्टोरी अनुकुंटुन्नारा ఆ వివరాలు తెలుసుకోవాలంటే కర్నూలు వెళ్ళాల్సిందే। ఈ యువకుడు ఉన్నత చదువులు చదివి విదేశాల్లో మంచి ఉద్యోగం చేశాడు కానీ స్వతహాగా మంచి పర్యావరణ ప్రేమికుడు కావడంతో చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి పలికాడు ప్లాస్టిక్ వ్యర్థాలు భూమికి చేస్తున్న నష్టం తగ్గించారని తనవంతుగా రీసైక్లింగ్ కంపెనీని ప్రారంభించాడు అప్పు చేసి నెలకొల్పిన కంపెనీని 3-4 ఏళ్లలోనే లాభాల బాట పట్టించి సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా ఎదిగాడు యువకుడి పేరు శేఖర్ కర్నూలు వాసై ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా విదేశాల్లో పనిచేశారు కానీ రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు తన వంతు సహకారం అందించారని పర్యావరణాన్ని పరిరక్షించారని నిర్ణయించుకున్నారు 2018 లో తిరిగి భారత్ కొచ్చాక ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నేల ఎలా కలుషితమవుతోందో అధ్యయనం చేసి వాటిని నియంత్రించడానికి రీసైకిల్ చేసే యూనిట్ పెట్టారని భావించారు నేను బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి ఇండియా లాబరేటరీలో ఒక 10 ఇయర్స్ నేను ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్గా వర్క్ చేశాను అక్కడ వర్క్ చేస్తున్న టైంలో ఇక్కడ ఇండియాకి వచ్చేసి మనం ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అన్న టైంలో ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఏదైనా పెట్టాలి అనే టైంలో నేను ఆలోచించింది ఏమి అంటే ఆ ఫ్యాక్టరీ అనేది మనకి ఓన్లీ ఫైనాన్షియల్గా సపోర్టే కాకుండా ఎన్విరాన్మెంట్కి కూడా సపోర్ట్ అయ్యే విధంగా ఉంటే దట్ విల్ హెల్ప్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ దట్ విల్ హెల్ప్ అవర్ ఎన్విరాన్మెంట్ అనే మెయిన్ ఉద్దేశంతో మేము ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుని 2018లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశామండి పర్యావరణ హితం కోసం శేఖర్ ఆలోచన విధానం బాగున్నా అందుకు సరిపోయే డబ్బులు తన వద్ద లేవు దాంతో బ్యాంకుల సహకారంతో రుణాలు తీసుకుని సుమారు 30 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడు అలా కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్లో జీఎస్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు ఈ ఇంజనీరింగ్ యువకుడు సాధారణంగా పరిశ్రమల్లో ప్లాస్టిక్ సంచుల వినియోగం ఎక్కువగా ఉంటుంది వీటిని ఆ పరిశ్రమలో బయట తగలబెట్టడము పడేయడము చేస్తుంటాయి అలా చేయడం వల్ల విషపూరిత వాయువులు గాల్లో కలిసి ప్రాణాంతకం అవుతుంది భూమిలో పడేయడం వల్ల కరగడానికి వందల ఏళ్ళు పడుతుంది దాంతో సిమెంట్ సంచులు బియ్యం సంచులు ఇతర పదార్థాల ప్యాకింగ్ కు వినియోగించే ప్లాస్టిక్ సంచుల్ని సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నాడు శేఖర్ ప్లాస్టిక్లో మెయిన్ ప్రాబ్లం ఏమి అంటే రీసైక్లింగ్ చేయాలి అంటే మెయిన్గా సెగ్రిగేషన్ చేయాలండి
ప్లాస్టిక్ లో చాలా చాలా రకాలు ఉంటాయి, ఎల్డిపిఈ, హెచ్డిపిఈ, పిపి, పెట్ అని. సో ఒక ప్లాస్టిక్ రకానికి ఇంకొక ప్లాస్టిక్ రకానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. అంటే దాని ప్రాపర్టీస్ వేరే ఉంటాయి, మెల్టింగ్ పాయింట్స్ వేరే ఉంటాయి. సో మనం ఒక ప్లాస్టిక్ని ఇంకో ప్లాస్టిక్ని మిక్స్ చేసి మనము రీసైక్లింగ్ అయితే చేయలేమండి. సో అందుకే మేము ఎంచుకున్న ప్లాస్టిక్ వచ్చేసి పీపీ అండి, పాలీప్రొపిలిన్. మా ఫ్యాక్టరీలో మేము పాలీప్రొపిలిన్ని అంటే మన సిమెంట్ బ్యాగ్స్, తర్వాత మామూలుగా మనం బియ్యం యూస్ బియ్యానికి ప్యాక్ చేయడానికి యూస్ చేసిన బ్యాగ్స్, తర్వాత కొంచెం ఇండస్ట్రియల్ కెమికల్స్ వచ్చిన బ్యాగ్స్, తర్వాత ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ బ్యాగ్స్, ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అయ్యే పాలీప్రొపిలిన్ జంబో బ్యాగ్స్ అంటే ఈ బ్యాగ్స్ అని మేము రీసైకిల్ చేస్తామండి మా ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లో. పెద్ద పెద్ద పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి వాటిని కిలో 12 రూపాయల చొప్పున కొనుగోలు చేసి యూనిట్లో రీసైకిల్ చేస్తున్నాడు. ఈ పద్ధతిలో మొదట వీటిని క్లీన్ చేస్తారు, అనంతరం గ్రైండింగ్ చేసి బాయిలర్లో కరిగించి చిన్న చిన్న గ్రాన్యూల్స్గా తయారు చేస్తారు. తరువాత వీటిని హైదరాబాద్లోని ఓ పరిశ్రమకు ఎగుమతి చేస్తున్నాడు. ఫస్ట్ మేము వేస్ట్ ప్లాస్టిక్ని తెచ్చేసి వాటిని అంతా మేము క్లీన్ చేసి, క్రష్ చేసి, క్లీన్ చేసి ఇట్లా మీరు చూస్తున్నట్లు మొత్తం దీన్ని ఎండలో ఆరబెట్టేసి లోపలికి పంపించేసి అక్కడ అగ్లోమరేషన్, తర్వాత ఎక్స్ట్రూడర్ అనే మెషిన్లో వేసేసి అగ్లోమరేషన్ ప్రాసెస్, తర్వాత ఎక్స్ట్రూషన్ ప్రాసెస్లో మనకి ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ అండి. దాంట్లో మనకి ఏ విధంగా కలర్స్ కావాలంటే ఆ విధంగా కలర్స్ వేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో మనం ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ప్రొడ్యూస్ చేసి వాటిని ఇంజెక్షన్ మోల్డింగ్ అంటారండి. మామూలుగా చైర్స్ కానీ టేబుల్స్ కానీ ప్లాస్టిక్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. సో ఇంజెక్షన్ మోల్డింగ్ ఫ్యాక్టరీస్కి మేము దీనికి సప్లై చేస్తామండి. కరోనా సమయంలో ఈ యూనిట్ పూర్తిగా మూతపడింది, తర్వాత తిరిగి ప్రారంభమై పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. ఇందులో రోజుకు 1 టన్ను వరకు ప్లాస్టిక్ సంచుల్ని రీసైకిల్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పటి వరకు 300 టన్నులకు పైగా ప్లాస్టిక్ ను రీసైకిల్ చేశారు. ఈ రీసైక్లింగ్ యూనిట్ ద్వారా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు శేఖర్ చెబుతున్నారు. ఇది స్టార్టింగ్లో నేను పెట్టినప్పుడు అరౌండ్ ఒక 30-40 లాక్స్ మధ్యలో పెట్టానండి, ఇంక్లూడింగ్ మెషినరీ, ఇంక్లూడింగ్ షెడ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ ఒక 40 లాక్స్ దాకా వచ్చాయి మాకు. రన్నింగ్ కాస్ట్ ఇంకా కామన్ అండి. మనము ఇది ప్రజెంట్ మేము ఈ 40 లాక్స్ అనేది మేము అరౌండ్ ఒక 1 టన్ ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ని డైలీ దీంట్లో మనము ప్రొడ్యూస్ చేసే విధంగా మేము మెషినరీ పర్చేస్ చేసామండి. అంటే అవర్ మెషినరీ ప్రొడక్షన్ విల్ బీ అరౌండ్ 1 మెట్రిక్ టన్ పర్ డే. సో మంత్లీ ఒక 30 టన్స్ రీసైక్లింగ్ చేసే విధంగా దీన్ని మేము ఎస్టాబ్లిష్ చేస్తామండి మెషినరీని అంతా. ఎంప్లాయ్మెంట్ అరౌండ్ ఒక 10 మెంబర్స్ మన దగ్గర వర్క్ చేస్తారండి. ఒక 4 మెంబర్స్ మెయిన్ టెక్నీషియన్స్ ఉంటారు, 6 మెంబర్స్ నేను మీకు చెప్పినట్టు సెగ్రిగేషన్ అనేది ఉంటుంది. సెగ్రిగేషన్లో ఒక 6 మెంబర్స్ మెయిన్ టెక్నీషియన్స్, ఒక 4 మెంబర్స్, టోటల్ ఒక 10 మెంబర్స్కి మేము ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నామండి. దేశంలో రోజు ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్లో 20% మాత్రమే రీసైకిల్ అవుతోంది. 80% భూమిలో కలవడం లేదా తగలబెట్టడం వల్ల విషవాయువులు గాల్లో కలవడం జరుగుతోంది. ప్లాస్టిక్ పై అవగాహన కలిగి మరిన్ని రీసైకిల్ యూనిట్లు పెడితే పర్యావరణానికి మరింత మేలు చేసినట్లవుతుంది. కర్నూలు నగరపాలక సంస్థ సహకరిస్తే నగరంలో వినియోగించే ప్లాస్టిక్ ను రీసైకిల్ చేస్తానని శేఖర్ అంటున్నాడు. అదండి, నేను మీకు ఇంత ముందు చెప్పినట్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము పీపీ మాత్రమే చేస్తున్నామండి, పాలీప్రొపిలిన్ మాత్రమే చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏదైనా దొరికితే తప్పకుండా మన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా చేద్దామని ఆలోచనలో ఉన్నామండి. దాంట్లో ఏమంటే తడి చెత్త పొడి చెత్త కరెక్ట్గా సెగ్రిగేట్ అయ్యి కరెక్ట్ మనకు వచ్చింది అంటే ఈ పొడి చెత్తతో అంతా మనము ఈ ప్లాస్టిక్స్ కానీ ఈ మిగతా పేపర్స్ కానీ అవన్నీ సెగ్రిగేట్ చేసేసి ప్రతిదానికి ఒక మెథడ్ ఉందండి, ప్రతిదానికి మెథడ్ ఉంది. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ పుట్టుకొని వస్తాయండి, ఈవెన్ మల్టీలేయర్ ప్లాస్టిక్స్తో కూడా గ్రానువల్స్ చేస్తున్నారండి. సో దానికి అప్లికేషన్స్ వేరే ఉన్నాయి, అంటే ఆ గ్రానువల్స్ని మనం ఏ విధంగా యూస్ చేస్తామనేది దాని అప్లికేషన్స్ వేరే ఉన్నాయి. సో మేమైతే మా ఫ్యూచర్ ప్లాన్ ఏముంది అంటే ఈ మిక్స్డ్ ప్లాస్టిక్తో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు నేను మీకు చెప్పినట్ల వీటిల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకొని మిక్స్డ్ ప్లాస్టిక్తో చేయాలండి. దానికి తప్పకుండా మాకు ప్రభుత్వ సహకారం కానీ ప్రైవేట్ వ్యక్తులతో కానీ భాగస్వాములుగా ఏమైనా అయినారు అంటే తప్పకుండా ఆ టెక్నాలజీ ఉందండి, మనం తప్పకుండా చేయొచ్చండి.
ప్రజలంతా ప్లాస్టిక్ పట్ల అవగాహన కలిగి ఉండాలని భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు ఈ యువ పారిశ్రామికవేత్త చెబుతున్నాడు.